నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వైద్య రంగంలో కేసీఆర్ కు నోబెల్ ఇవ్వాలన్న కిషన్ రెడ్డి నిన్న కేటీఆర్ ట్వీట్ కి రీకౌంటర్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆర్టీసీ ఎండి సజ్జనార్ దంపతులకు స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కుల్చారం మండలంలోని ఐఎంఎల్ డిపో దగ్గర ఉద్రిక్తత స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ రామయ్యపేటలో వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు పట్టుబడ్డ అక్రమ రేషన్ బియ్యం నిందితుని అరెస్ట్ కరోనా వ్యాక్సిన్ ను కనుక్కున్నందుకు ప్రధాని మోదీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సింది అంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు కరోనా టీకా విషయంలో ప్రధాని మోదీ చేసిన కృషి తీసుకున్న చొరవ భారతీయులతో పాటు యావత్ ప్రపంచానికి చాలా బాగా తెలుసునని తెలిపారు కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాత్రం వివిధ రంగాల్లో అపారమైన తెలివితేటలు ప్రదర్శిస్తున్నందుకు నోబెల్ బహుమతులు ఇవ్వాల్సిందేనని ఎద్దేవా చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఆర్టీసీ ఎండి సజ్జనార్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు ముందుగా ఆలయానికి చేరుకున్న సజ్జనార్ దంపతులకు స్వాగతం పలికారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్ రెడ్డి అని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు గతంలో జగన్ తన వాళ్ళు భావోద్వేగాలతో మాట తూలారని చెప్పారని మరి ఎదుటి పార్టీ వారికి భావోద్వేగాలు ఉండవా అని ప్రశ్నించారు వారిపై కేసులు పెట్టని పోలీసులు జన సైనికులకు ఎందుకు పెట్టారని నాగబాబు ప్రశ్నించారు దాడి చేయకుండానే 307 సెక్షన్ కింద కేసులా అని ప్రశ్నించారు జగన్ రెడ్డి డైరెక్షన్ లో జరిగిన కుట్ర ఇది అని పేర్కొన్నారు దాడిలో పవన్ పాత్ర ఉన్నట్లు చూపాలని ప్రయత్నిస్తున్నారని నాగబాబు పేర్కొన్నారు అందుకని ఎమోషన్లో ఇట్లా అన్నారని ఎంతో చక్కగా సపోర్ట్ చేస్తే మరి ఆ భావోద్వేగాలు అందరికీ ఉంటాయి కదా జన సైనికులు కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి మనకి ఎందుకంటే జనసేన నిర్మాణం అయింది నీతి నిజాయితీ నిబద్ధత డిసిప్లిన్ అండ్ హ్యుమానిటీ తోటి లాంటి పునాదుల మీద పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప నాయకుడి యొక్క ఆశయాల మీద నిర్మించబడింది కాబట్టి మనందరికీ కూడా వీళ్ళందరికన్నా ఎక్కువ మోరల్ స్ట్రెంగ్త్ ఉంటుంది మనకి ఎనీ జన సైనికుడు చివరి జన సైనికుడు కూడా ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది సో అక్కడ అలా సపోర్ట్ చేసినప్పుడు ఆ ఫ్రెష్ మెమరీతో ఉన్న మన కార్యకర్తలు వెళ్తుంటా అంటే వాళ్ళకి తెలుసు ఈ ఫ్రెష్ మెమరీతో ఉన్నారు వీళ్ళని ముందు నుంచి మనం నడుచుకుంటా వెళ్ళాలి వెళ్తే వాళ్ళు ఏదో అంటారు తద్వారా ఏదో చేసి దీన్ని ఇష్యూ చేద్దామని చాలా వెల్ ప్లాన్డ్ చాలా పక్కగా చేశారు ఎందుకంటే వాళ్ళకి ఆ చరిత్ర ఉంది హౌ టు మేక్ ఇష్యూ వితౌట్ ఎనీ రీజన్ వాళ్ళకి ఆ అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉంది అదే వాడారు సరే అవన్నీ వదిలేస్తే సరే ఓవరాల్గా నాన్ బేల్బుల్ ఇది పెట్టారు మన నాయకులు నేను కొంచెం బాధ అనిపించింది ఎందుకో పాప వీళ్ళని నాన్ బేల్బుల్ కేసు పెట్టారని అడిగితే సార్ ఏం పర్లేదు సార్ హ్యాపీగా వెళ్ళొస్తాం నవ్వుతూ వెళ్ళారు వాళ్ళు ధైర్యంగా వెళ్ళారు వాళ్ళు కూర్చోపోయిన తర్వాత నా దగ్గర ఉన్న వ్యక్తుల్ని మా ఆఫీస్ స్టాఫ్ని కూడా తీసుకెళ్ళిపోయారు అంటే వాళ్ళకి ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరిని పట్టుకోవాలి అట్లీస్ట్ వాళ్ళు ఒక కుట్రపూరితంగా చేసిన అరెస్టులు కూడా లేదు క్లారిటీ లేదు ఎవరిని పడితే వాళ్ళు తీసుకెళ్లిపోయారు రోడ్డు మీద పనిచేసి పాప మాదేదో కీ పోగొట్టుకున్నాడు కారుకి వాడిని కూడా తీసుకెళ్లిపోయారు మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైఎస్ఆర్టీపీ పార్టీపై విమర్శలు గుప్పించారు తన మూడు పెళ్లిళ్లపై వైఎస్ఆర్టీపీ నేతల వ్యాఖ్యలు ప్యాకేజీ స్టార్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు తన పెళ్లిళ్లపై వ్యాఖ్యలు చేసి ప్యాకేజీలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలకు పవన్ కళ్యాణ్ చెప్పు చూపించారు ఇళ్లలో నుంచి ఈడ్చుకెళ్లి కొడతామన్నారు విడాకులు తీసుకున్న తర్వాతే మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు చూసి కొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా తవడ వాసిపోయేలా
చెప్పు చెప్పు పెట్టి కొడతారు కొడకల్లారా ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను అరే ఎదవల్లారా సన్నాసుల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతి వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా మీరు భాష రాదనుకున్నారా నాకు ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా నేనేమో లండన్ లోను న్యూయార్క్ లో పెరిగాను అనుకున్నారా ఎదవల్లారా పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా నేను పుట్టింది ఏదో సన్నగా ఉంటాం నీరసంగా ఉంటాం ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలా రా ఎదవల్లారా బాపట్లో పుట్టినవాడిని సరా గుడ్డుకారం తినేవాడిరా నేను చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను ఒంగోలు గోపాల దగ్గర వీధి పళ్ళలో చదువుకున్నాడురా నేను మీరింకా అరే మీరింకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు నేను నేను చిన్న 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 స్కూల్లో చదువుకున్నాను నేను వీధి పళ్ళు కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు మర్యాద ఇస్తామరా మీకు ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నేను మాట్లాడా మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నామంటే మీరు చేసుకుంటారా ఎవడు కాదు పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మూడోసారి చేసుకున్నా విడాకులు ఇచ్చేసుకున్నారా సన్నాసులున్నారా ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్పీలతో తిరిగే సన్నాసులున్నారా మీకేంట్రా నేను చెప్తాను ఎదవల్లారా చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు భారత రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించి జస్టిస్ డివి చంద్రచూడ్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. నవంబర్9న భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఒక ట్వీట్లో ఈ విషయం పేర్కొన్నారు. కొత్త సీజేఐకి అభినందనలు తెలిపారు. సాంప్రదాయం ప్రకారం పదవీ విరమణ చేయనున్న సీజేఐ యుయు లలిత్ను కొత్త సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును అక్టోబర్11న కేంద్రానికి సిఫారసు చేశారు. దానికి రాష్టపతి ఆమోదానికి కేంద్రం పంపడంతో జస్టిస్ చంద్రచూడ్ నియామకానికి రాష్టపతి ఆమోదం తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ ఆఫీస్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. రూల్స్ ప్రకారం ఇవ్వాలంటూ ధర్నా ఆదివాసీ సంక్షేమ సంఘం పరిషత్ ప్రయత్నించింది. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆదివాసీ సంక్షేమ సంఘం పరిషత్ నేతను పోలీసులు అరెస్టు చేసి లాక్కెళ్లారు. ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని అత్తాపూర్ లో అధికారులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. జలమండలి కేటాయించిన 6 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు అక్రమాలను తొలగించారు. 6 ఎకరాల స్థలంలో అక్రమంగా వెలిసిన 62 షెడ్లను గుర్తించిన అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను జేసీబీల సహాయంతో తొలగించారు. అత్తాపూర్ లోని సర్వే నెంబర్ 507, 511, 513, 514 సహా 24 ఎకరాల 20 గుంటల స్థలాన్ని అధికారులు గుర్తించారు. 6 ఎకరాల స్థలంలో షెడ్లు వేసి ఆక్రమించుకున్న కబ్జాదారులకు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. అందులో భాగంగా అర్ధరాత్రి సమయంలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను సిబ్బంది నీలమట్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మూలిచింతపల్లిలో పోడు భూముల వివాదం జరిగింది. పోడు సర్వే జరగనుండటంతో నల్లమల అటవీ ప్రాంతమైన బుద్దర్పేంట డొక్కలపేంట ప్రాంతంలో నీలగిరి చెట్లు నరికి 15 ఎకరాల భూమిని చదును చేశారు గిరిజనులు. దీంతో ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అడవిలో పెద్ద పెద్ద చెట్లు నరికేశారంటూ ఫారెస్ట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. చెట్లు నరికిన 30 మందిపై కేసు నమోదు చేశారు. చింతపల్లి బీట్, చింతపల్లి సిరీస్ 1 బీట్ లో చింతపల్లి గ్రామానికి చెందిన కొందరు విలేజర్స్ ఫారెస్ట్ లో చెట్లు నరకడం మొదలు పెట్టారు. ఈ రోజు వరకు ఆల్మోస్ట్ 4000 పైసలకు చెట్లు నరికారు. సో ఇది మెయిన్గా వాళ్ళకి సర్వే, ఇది 6 ఫార్ సర్వే అవుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈ భూమి కొడితేనే మాకు వస్తుంది అనే ఉద్దేశంతో చేస్తున్న పని. సో దీని వరకు మేము ఇప్పటికీ వాళ్ళ మీద పిఓఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు నిందితులని కోర్టులో కూడా హాజరుపరుస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్కి మేము చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకెళ్లకుండా సో వీ ట్రైంగ్ టు కౌన్సిల్ కూడా చేయడానికి చూస్తున్నాం. సో అర్థం చేసుకొని చట్టపరమైన చట్ట వ్యతిరేకమైన పనులు మాత్రం చేయకూడదు, ఎందుకంటే దీంట్లో అందరికి ఇబ్బందులే. సో దేర్ కౌన్సిలింగ్ చేసి మేము విలేజెస్ అని చెప్పి ఆపిస్తాం. బట్ ఫర్ నౌ సిచ్యువేషన్ మీ కలెక్టర్ దృష్టి తీసుకొచ్చాం. అండ్ ఆల్సో అలాగే ఎస్పీ దృష్టికి నిందితుల్ని అదుపులో. చేగుంటలోని ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్లో 6th జోన్ జోనల్ 1 క్రీడా పోటీలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు చేగుంట, మెదక్, నర్సాపూర్, ఎల్లారెడ్డి, ఇందల్వై, అసిఫాబాద్, ఇచ్చోడా, బుట్నూర్, తిరియాని, బైంసా, ఇంద్రవెల్లి, బొగ్గారం, జైపూర్, సిర్పూర్ నుంచి 555 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. చేగుంటలోని ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్లో 6th జోన్ జోనల్ 1 క్రీడా పోటీలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు చేగుంట, మెదక్, నర్సాపూర్, ఎల్లారెడ్డి, ఇందల్వై, అసిఫాబాద్, ఇచ్చోడా, బుట్నూర్, తిరియాని, బైంసా, ఇంద్రవెల్లి, బొగ్గారం, జైనూర్, సిర్పూర్ నుంచి 555 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. వీరికి అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, రబ్బీ, ఖోఖో, హ్యాండ్బాల్, ఆర్చరీ, టెన్నికాయిడ్, బ్యాడ్మింటన్, క్యారమ్, చెస్ క్రీడలలో పోటీలు జరగనున్నాయి. ఈ క్రీడలు ఈ రోజు, రేపు, ఎల్లుండి జరగనున్నాయి. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 3 జిల్లాల నుంచి వచ్చిన 14 స్కూల్స్, కాలేజెస్ క్రీడాకారులు ప్రతిజ్ఞ చేసినట్లు తెలిపారు. క్రీడా స్ఫూర్తితో మెలిగి ఈసారి ఫస్ట్ వచ్చిన క్రీడాకారులు పొంగిపోవద్దని, సెకండ్, థర్డ్ వచ్చిన క్రీడాకారులతో పాటు ఓడిపోయిన క్రీడాకారులు కుంగిపోవద్దని, వచ్చే క్రీడా పోటీల్లో ఖచ్చితంగా మొదటి స్థానం పొందేందుకు కృషి చేయాలన్నారు. దాంతో పాటు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో మంచి ప్రతిభ చూపి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసి చదువుకుంటున్న స్కూళ్లకు, కాలేజీలకు, దళితులకు, పీఈటీలకు, పీడీలకు, ప్రిన్సిపల్కు మంచి పేరు తీసుకురావాలన్నారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా కింద మంచి భవిష్యత్తు ఉంటుందని, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. అలాగే చేగుంట స్పోర్ట్స్ స్కూల్లో రబ్బీ, ఫెన్సింగ్ క్రీడలకు సంబంధించి గత 3 సంవత్సరాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని ఫెన్సింగ్ లో జాతీయ స్థాయి పతకాలు కూడా సాధించారని, వారికి స్పోర్ట్స్ స్కూల్లో రబ్బీ, ఫెన్సింగ్ కోచ్లను తొందరగా నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ ఏకలవ్య గురుకుల ఇన్ఛార్జ్ రమేష్, ఆర్సీఓ సంపత్ కుమార్, క్రీడల ఇన్ఛార్జ్ సుజాత కుమార్, ప్రిన్సిపల్ మమత, పీడీలు స్వప్న, ప్రియా, వనిత, సాలి తదితరులు పాల్గొన్నారు. ఈ క్రీడల పోటీలో పాల్గొని ఈ క్రీడల మహోత్సవాన్ని ఫలప్రదం చేయడానికి, జయప్రదం చేయడానికి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ 3 ఉమ్మడి జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థినులందరికీ కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
విద్యార్థులందరికీ నాది ఒక చిన్న విజ్ఞప్తి. అందరూ కూడా ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ తీసుకొని పోవాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చుంటారు. కానీ అవుట్ ఆఫ్ ద 14 టీమ్స్ ఎవరో ఒకరు మాత్రమే విజేతగా నిలుస్తారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. ఈసారి గేమ్స్ లోపల సెకండ్ థర్డ్ ప్లేస్ లో వచ్చిన వాళ్ళు మళ్ళీ జరిగేటువంటి పోటీలలో మేము కూడా మొదటి స్థానానికి వచ్చేటువంటి రీతిలో పోటీ పడాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో క్రీడా స్ఫూర్తితో మీరందరూ కూడా ఇందాక ఒక ప్లెడ్జ్ తీసుకున్నారు. ప్లెడ్జ్ తీసుకున్న సందర్భంగా మీరందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే మా ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ పేరు ప్రఖ్యాతులతో పాటు క్రీడా స్ఫూర్తిని కొనసాగించి ఈ క్రీడలలో మేము మంచి క్రీడాకారులుగా ఎదగడానికి ఒక అవకాశం కల్పించినటువంటి జోనల్ పోటీలకి మేమందరం కూడా దీని లోపల క్రీడా స్ఫూర్తితో పార్టిసిపేట్ అవుతామని చెప్పి మీరంతా కూడా ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చుండూరులో ఉద్రిక్తత నెలకొంది. చుండూరు తహసీల్దార్ ఆఫీస్ ముందు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలిన రోడ్ రోలర్ డోజర్ గుర్తులను ఇతర పార్టీలకు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించడంపై కార్యకర్తలు బగ్గుమన్నారు. కారు గుర్తును పోలిన ఇతర గుర్తులను తొలగించాలని ఎన్నికల సంఘానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగారు. దీంతో తహసీల్దార్ ఆఫీస్ వద్ద గందరగోళం నెలకొంది. కొల్చార మండలం చిన్నగన్పూర్ ఐఎంఎల్ డిపోలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చిన్నగన్పూర్ ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నేత సోమా నర్సింహులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్లబోయిన మల్లేష్ డిమాండ్లు చేశారు. కొల్చార మండలంలోని చిన్నగన్పూర్ ఐఎంఎల్ డిపో ముందు స్థానికులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. స్థానికులకే ఉద్యోగ అవకాశం కల్పించాలని డీఎం నాగేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీఎం నాగేశ్వరరావు స్పందిస్తూ స్థానికులకే ఉద్యోగ అవకాశం కల్పిస్తారని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి అవకాశం లేక ఎంతో మంది ఉన్నత చదువులు చదువుకున్న యువత వలస పోతున్నారని, స్థానికంగా ఉన్న ఐఎంఎల్ డిపోలో మాత్రం స్థానికులకు ఉద్యోగాలు కాకుండా ఇతరులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారని అన్నారు. స్థానికంగా ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అంటున్నారు ఏమనంటే మొన్న జరిగింది ఆప్షన్ అని, కానీ అది మాకు ఎటువంటి సంబంధం లేదు. జరిగి ఉంటే కూడా మాకు అది మాకు ఎటువంటి సమాచారం లేదు, మాకు సంబంధించింది కాదు. కాకపోతే ఒకటి చెప్పగలుగుతున్నాను, ఇంత జరిగిందని అంటున్నారు కాబట్టి నేను ఆ వ్యక్తిని తీసుకోను. ఓకే సార్, తీసుకోను. చిన్నగన్పూర్ ఐఎంఎల్ డిపో విషయంలో, అమాలిపల్లి విషయంలో ఇక్కడ కొత్త రిక్రూట్మెంట్ మీకు ఆల్రెడీ న్యూస్ వచ్చింది, అందరికీ కూడా తెలిసిన విషయమే. అది ఎంతో మంది ఇక్కడ యువకులు ఉన్నత చదివి బయట కంపెనీలలో పోతుండడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ మంచిర్యాలను తీసుకొచ్చి 10 మందిని ఇక్కడ రిక్రూట్మెంట్ చేసి తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న చదువుకున్న వ్యక్తులు మాత్రం ఇక్కడ అమాలి పని కల్పించడానికి చాలా అమాలి వాళ్ళందరూ ఒకటే ఉద్యోగంతో పోస్ట్ అయినా అమ్ముతారు తప్ప, కానీ ఇక్కడ కొత్త రిక్రూట్మెంట్ అనే విషయం లేదు. వాళ్ళకి 60 మందికి వంశ పారపర్యంగా ఉన్న వాళ్ళే అదే 60 మంది పనిచేస్తారు తప్ప కొత్తగా ఇంతవరకు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు. ఇంకోటి ఏంటంటే 10 సంవత్సరాలకి ఇప్పటి వరకు కూడా సేల్స్ చాలా పెరిగినాయి, అయినా వాళ్ళే చేస్తారు. మొత్తం ఒక 10 మందిని కూడా ఇంతవరకు తీసుకోలేదు. అదే మెమోరాండం వినతి పత్రం డిఎం గారికి ఇవ్వడం జరిగింది. డిఎం గారు కూడా మాకు స్పష్టంగా హామీ ఇచ్చారు, కొత్త రిక్రూట్మెంట్ ఏదున్నా చిన్నగన్పూర్ గ్రామస్థల ఉన్న వాస్తవులకే మీకు ఖచ్చితంగా ముందు ప్రయారిటీ ఇస్తాం. సానుకూలంగా వాళ్ళు ఒప్పుకొని ఒక్కొక్క 100 మందిని అవకాశం పెంచాలని కోరుతున్నాము. ఎందుకంటే వాళ్ళకి పని భారమైంది, రాత్రి పగలు చేస్తూనే మనకు బడనైతుంది, అందులో యువకులు అవసరపడతారు కాబట్టి ఒక 100 మందిని మాకు పెంచాలని నేను కోరుతాను. ఇది ఇంతటితో మాకు సానుకూలంగా మాకు సపోర్ట్ చేసి మా యువకులను తీసుకోలేని ఎడల మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇక్కడ టెంట్ వేసి తీవ్ర స్థాయికి తీసుకెళ్ళి ఈ గణపూర్ ప్రజల యువకులం అంతా వచ్చి మేము స్వచ్ఛందంగా పనిపెట్టి దీని ఒక స్థాయికి తీసుకుపోయి ఆగమయ్యే పరిస్థితి రాకుండా వాళ్ళు ముందే సానుకూలంగా మాకు ఇచ్చి మాకు సపోర్ట్ చేస్తే అందరూ అన్నదమ్ముల్లా కలిసి పనిచేసుకుందామని మేము చిన్నగన్పూర్ ఐఎంఎల్ డిపోలో నిన్న మేము 60 లక్షలకు ఏదైతే పోస్ట్ పోయిందో దాని గురించి మేము వచ్చింది రావడం జరిగింది. ఉండే నిన్న డిఎం గారు లేనందున ఇవాళ డిఎం గారు వచ్చి మాతో సంప్రదిస్తారని నిన్న మాకు మాట ఇచ్చాడు. మా మాట మేరకు మళ్ళీ తిరిగి ఇవాళ గ్రామస్తులు యువకులు అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మా డిఎం గారికి మేము మాలో ఉన్నటువంటి విన్నపం మొత్తం తెలియజేశాము. కంపల్సరీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, ఎలాంటి డబ్బులు తీసుకోకుండా మేము చాలా ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడానికి మేము ముందుంటామని కూడా మాకు హామీ ఇచ్చిండు. దానికి మేము కృతజ్ఞతలు చెప్పి డిఎం గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది.
ప్రాథమిక దశలో విద్యా బోధనను పటిష్టం చేయడానికి తొలిమెట్టు కార్యక్రమమని మెదక్ జిల్లా విద్యాధికారి రమేష్ అన్నారావు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా కొల్చారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి రమేష్ సెక్టర్ అధికారి సుభాష్లు సందర్శించారు. తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధనను అదేవిధంగా విద్యార్థుల భాగస్వామ్యాన్ని బోధనోపకరణాలను వినియోగం తొలిమెట్టు రికార్డులను పరిశీలించారు. ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రమేష్ మాట్లాడుతూ విద్యా బోధనకు ప్రాథమిక స్థాయి పునాది లాంటిదని ప్రాథమిక స్థాయిలో విద్యా బోధనను పటిష్టం చేయడానికి ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీలకంఠం, సిఆర్పీలు బొజ్జ సంపత్, చోరిగారి సాయి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్లు. వారం రోజుల నుంచి వాష్రూమ్లలో నీళ్లు రావటం లేదని ఎంజీఎం సిబ్బంది వాష్రూమ్లకు తాళాలు వేశారని ఫైర్ అవుతున్నారు. దీంతో 2 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు పేషెంట్ల బంధువులు. పేషెంట్లను అంత దూరం ఎలా తీసుకెళ్లాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎంజీఎంలో సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, బాత్రూమ్స్ సరిగా లేవు, బాత్రూమ్స్ ఇక్కడ లేవు అంటే వాళ్ళు ఏమంటున్నారు, అవి ఖరాబ్ అయినాయి అంటున్నారు. బయటికి వెళ్ళి వీల్ చైర్ల నుంచి తీసుకెళ్తాను, బయటికి వెళ్ళి పోతున్నాం వస్తున్నాం, చాలా దూరం 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది, పోవడం వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఎవరు తీసుకెళ్ళాలన్నా నాకైతే ఇద్దరు ఉంటేనే తీసుకెళ్ళవచ్చు, వస్తుంది ఒకళ్ళు ఉంటే కూడా ఒకరికి అంత ఘోరంగా ఇబ్బంది. ఖాళీ రీనులు, చేతులు రీనులు ఉంటాం. మామూలుగా టాయిలెట్స్ బయట వస్తే వాళ్ళ కాగా బయట వస్తే ఊడ్చే వాళ్ళు వచ్చి ఏందమ్మా ఇల్లు నీళ్ళు అయితే ఇట్నే ఉంచుకుంటారా అని వాళ్ళు కోపడుతున్నారు మమ్మల్ని. ఎవరు ఏం మాట్లాడినా కూడా ఏందమ్మా మీ వాటి ఇట్నే ఉంచుకుంటారా, ఇంత గలీజు కదా మీ ఇల్లు ఇట్నే ఉంచుకుంటారా అట్లా ఇట్లా అని బాగా కోపడుతున్నారు వాళ్ళు కూడా. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము బాత్రూమ్ వల్ల. ఇవాళ 6 డేస్ అవుతుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం, 2 కిలోమీటర్ల దూరం పోతున్నాం. బాగా లైన్ ఉంటుంది అక్కడ కూడా, ఆ బాత్రూమ్స్ కూడా గలీజుకుంటుంది. మళ్ళీ మధ్యాహ్నం నైట్ వాటర్ బంద్ చేస్తున్నారు, తెల్లారిసరికి మళ్ళీ బాత్రూమ్ చేస్తే మొత్తం బాత్రూమ్ అంతా గలీజుకుంటుంది. లైట్స్ కూడా సరిగా ఉండదు, ఫ్యాన్లు కూడా సరిగా తిరగదు, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. హాస్పిటల్ బాత్రూమ్ ఉన్నాయి కదా, ఆ బాత్రూమ్ ఇచ్చే బాత్రూమ్ ఎలా మూతలేసుకురాయా? ఎన్ని రోజులు అవుతుంది? మేము వచ్చి 4 రోజులు అయింది, 4 రోజులు ఖర్చు ఇబ్బంది పడతాను. మరి ఎక్కడికి పోతాను? మరి అందరూ అందరం దూరం పోతాను, బయటికి పోతాను. చేతులు లేని ఉన్నారు, కాళ్ళు లేని ఉన్నారు, ఎడ్లలో గుజ్జల్లో ఎడ్లలో మంచిగా బాగుపడిపోతాను. మెదక్ జిల్లా రామయ్యంపేటలోని నేషనల్ హైవేపై అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని, లారీని రామయ్యంపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా రామయ్యంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్లు మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు 44వ జాతీయ రహదారిపై రామయ్యంపేట వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో లారీలో కర్ణాటక రాష్ట్రంలోని గుడిమిట్కల్లో గల రైస్ మిల్ నందు 30 టన్నుల రైస్ ను లోడ్ చేసుకుని గుజరాత్ లోని బావల గ్రామానికి సరఫరా చేయటకు వెళ్తున్న లారీని పట్టుకున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్ బుత్తాడు గ్రామానికి చెందిన మౌలజ్ అష్రఫ్ గా గుర్తించడం జరిగిందని, తదుపరి విచారణ నిమిత్తం సివిల్ సప్లై అధికారులకు లారీని మరియు బియ్యాన్ని అప్పగిస్తామని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఉదయం అందాజు 4:30-5 గంటల ప్రాంతంలో వచ్చిన సమాచారం మేరకు రామాయణపేట పోలీస్ వాళ్ళము ఈ నేషనల్ హైవే 44 మీద ఆర్జ హోటల్ దగ్గర ఒక బియ్యం లోడ్తో వెళ్తున్నటువంటి లారీని పట్టుకోవడం జరిగింది. ఇది గుజరాత్ పాస్ నుండి. అయితే ఆ డ్రైవర్ను మాట్లాడితే అతను సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల విచారణ నిమిత్తమని పిఎస్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇది బియ్యానికి సంబంధించిన లోడు దాదాపుగా 30 టన్నుల వరకు ఉంది. దీన్ని సివిల్ సప్లై అధికారులకు మరియు రెవెన్యూ వాళ్ళకు కూడా మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ దీని మీద సివిల్ సప్లై ఆఫీసర్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు, పంచనామా ఇస్తారు, దాన్ని వదిలి చూసేస్తాము. ఒకవేళ ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినా ఏం కదా అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ లోపల అది టీడీఎస్ రైసా లేకపోతే రైస్ మిల్ నుంచి పోయిందనేది వెరిఫై చేసుకొని బాధ్యతపైనటువంటి చట్టరీత్యా చెల్లించుకోబడుతుంది. సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించిన తర్వాత మిగతా దాన్ని ఏం చేయాలి, ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి అనేది నిర్ణయించడం జరుగుతుంది. సార్, దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? సుమ్మా 30 టన్నులు ఉంది. మరి ఆ రైస్ ఏం రైస్, తర్వాత అది టీడీఎస్ రైసా లేదంటే మామూలుగా వరి నుంచి తీసిన ధాన్యమా, మరి ఏంటంటే దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడే దాని మీద ఏం నిర్ణయించలేము. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 70,000 మంది భక్తులు దర్శించుకోగా 33,092 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4 కోట్ల 61 లక్షలు వచ్చిందని తెలిపారు. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వైద్య రంగంలో కేసీఆర్ కు నోబుల్ ఇవ్వాలన్న కిషన్ రెడ్డి. నిన్న కేటీఆర్ ట్వీట్ కి రీకౌంటర్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దంపతులకు స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కుల్చారం మండలంలోని ఐఎంఎల్ డిపో దగ్గర ఉద్రిక్తత. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్. రామయ్యపేటలో వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు పట్టుబడ్డ అక్రమ రేషన్ బియ్యం నిందితుని అరెస్ట్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.